ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు అండి. ముఖ్యంగా సమాచార భారత్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నా, ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారికి, అలాగే ఐవీఆర్ కృష్ణారావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో నా 40 ఏళ్ళ ఫోటో జర్నలిజం జర్నీ, ఎన్నో అవకతవకలు, ఫిలిము దగ్గర నుంచి అంటే ఈరోజు రేపు బాగా ఫోటోలు అవి ఈజీ అయిపోయినాయండి. వాట్సాప్లో ఫోటోలు తీసేస్తే అవి కూడా పబ్లిష్ అవుతున్నాయి. కానీ మేము పనిచేసే రోజుల్లో ఫిలిము తీసుకొని అది డెవలప్ చేసి ప్రింట్లు వేసి ఇక్కడ ఉండే మన ఫోటో జర్నలిస్టులు కూడా, ఇప్పుడు చాలామంది సీనియర్స్ వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా అదే పని చేశారండి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. సో ఈ 40 ఏళ్ళ ప్రస్థానంలో నేను చాలా అవకతవకలు ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇది చెప్పచ్చో లేదో తెలియదు, కానీ ఒక చిన్న ఇది ఒకసారి జరిగింది. అది మన రాజశేఖర్ రెడ్డి గారు మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. అక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మంత్రి, సరే గవర్నమెంట్ తరపు కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే వాళ్ళు గవర్నమెంట్ తరపున వాళ్ళు కేసు గెలిచారండి. గెలిచిన సందర్భంలో మాకు ఒక మెసేజ్ వచ్చింది, ఇట్లాగా కోర్టులో మన గవర్నమెంట్ తరపున గెలిచాము అది ఇదని. సో ఆయన ఏం చేశారంటే మన రాజశేఖర్ రెడ్డి గారి సీఎం గారికి మన స్వీటును బొక్కే ఇచ్చి, సార్ ఇట్లా మనం గెలిచాం సార్ అది ఇది అని చెప్పేసి అంటే ఈలోపు మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చారండి. అయితే అందరూ వచ్చారు, అందరూ కవర్ చేసుకున్నారు, అయిపోయింది. సో నేను నాకు కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అయిందండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి లేట్ అయ్యేటప్పటికి సరే అంతా అయిపోయింది, అందరూ మిత్రులు మీడియా మిత్రులు అందరూ బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత సరిగా తలుపు డోర్ వేసారు ఆయన క్యాబిన్లో. పొన్నాల లక్ష్మి గారు కూడా వచ్చారు, నువ్వు ఇప్పుడు వచ్చాయంటే అంతా అయిపోయిందా మరి ఎట్లాగా అన్నారు. సరే ఉండు, ఇక్కడ ఉండు, ఒకసారి సీఎం గారిని అడిగి వస్తాను అని చెప్పేసి అన్నారు. సరే అడిగారు, లోపలికి వెళ్ళి ఇట్లా మనోడు వచ్చాడు సార్, ఇట్లాగా ఆంధ్రప్రదేశ్ మీ డెక్కన్కి రాకెన నుంచి మిస్ అయ్యాడు అని అంటే, సరే రమణయ్య అది ఇది అన్నాడు. సరే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి నన్ను చూశారు ఆయన, చూసి ఏవా నువ్వు నీ క్యాస్ట్ ఏంటయ్యా అన్నారు. నాకు భయం వేసింది, ఏంటరా క్యాస్ట్ అడుగుతున్నారు ఏంటరా అని. నాకు ఏంటి ఇంత పెద్ద అయినా నన్ను క్యాస్ట్ అడుగుతున్నారు ఏంటరా అని నాకు ఏం అర్థం కాదు. సార్ సోన్స్ క్యాస్ట్ సార్ అది ఇది అన్న అంటే, ఏమనుకోపోయి కదా నువ్వు క్యాస్ట్ అడిగినందుకు. ఏం లేదయ్యా, మేము 10 మంది రెడ్డిలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటామయ్యా, మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం, 11వాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన గురించి మళ్ళీ మొదలు పెట్టాలి, రెడ్డి వచ్చి మొదలు నువ్వు వచ్చావు అని చెప్పి మళ్ళీ నీకు నేను ఆ ఫోటో ఆపర్చునిటీ ఇచ్చి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే, నాకు ఒకసారి ఎలా అనిపించిందంటే అంత జోయల్గా ఉండేవారండి ఆయన. ఇట్లాంటి అనుభవాలు కొన్ని ఇంద్రామారావు గారి దగ్గర, చంద్రబాబు అంటే మరి పొలిటికల్గా మాట్లాడచ్చు, అందరూ సీఎంలు చాలా ఇదిగా ఉండేవారు, చాలా లైక్ చేసేవారు. సో నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు సమాచార భారత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.